లైవ్‌షోకి తిరిగి స్వాగతం. రైతు ఆత్మహత్యలపై ప్రతిపక్షాలది కాకిగోలన్న మంత్రులు పోతారం శ్రీనివాసరెడ్డి తుమ్మల నాగేశ్వరరావు వ్యాఖ్యలతో ఏకీభవిస్తారా అంటే 33% మంది అవునని 67% మంది కాదంటున్నారు. ఇక ప్రధాని మోడీ గారు కూడా కాంగ్రెస్ పై విరుచుకుపడ్డారు. మోడీ ఛాయవాలా ఈ ఆస్తులేమి లాక్కోలేడని అంటున్నారు. ప్రతిపక్షాలు తీవ్ర స్థాయిలో ఆయన మండిపడ్డారు. తాజాగా నిన్న చండీగఢ్ లో కూడా మీరేమంటారు నాగేశ్వర గారు, మోడీ గారి వాదనలో ఎంతవరకు ఇది ఉంది? బీహార్ ఎన్నికలు, ఎన్నికల సమయంలో అలాగే మాట్లాడుకుంటారు. కొన్ని సందర్భాలు ఉంటాయి. ఇప్పుడు పెళ్లి సమయంలో అందరూ శుభమే మాట్లాడతారు, ఎన్నికల సమయంలో అందరిని ఓరుగురు తిట్టుకుంటారు. సో మనము ఏ వాళ్ళ కాదు, మనం ఏ వాళ్ళ కొరకు పనిచేస్తున్నాం అనేదే పాయింట్ అవుతుంది ఆఖరికి. అందువల్ల ఎలక్షన్ టైంలో ఇప్పుడు రాహుల్ గాంధీ మోడీని అన్నాడు, మోడీ రాహుల్ గాంధీని అన్నారు. కాదు కాదు, అంటే ఇక్కడ చండీగఢ్ అక్కడికి వెళ్ళి కాంగ్రెస్ ది ప్రతికూల ప్రతీకార రాజకీయాలు, ఇలాగైతే ఆ పార్టీ ఒక్క సీటు కూడా గెలవదు. మంచిదే కదా, అలాంటి రాజకీయాలు వర్ధిల్లాలని కోరుకోవాలి కదా మోడీ. ఉన్నొక్క 40 సీట్లు కూడా పోతే మోడీకి లాభమే కదా, దేశానికి నష్టం. ఎందుకంటే ప్రతిపక్షం ఉండకపోతే ప్రమాదం. కాంగ్రెస్ ఇంకోరు ఎవరో ప్రతిపక్షం ఉండాలి. కానీ నిజంగా అట్లాగే చేస్తుందా కాంగ్రెస్? ఇప్పుడు అధికారంలో ఉన్నవారు ఏమేంటంటే వాళ్ళని ఎవరు విమర్శించకూడదు, విమర్శిస్తూ వార్తలు రాయకూడదు, విమర్శిస్తూ మాట్లాడకూడదు. కానీ మనకు ప్రజాస్వామ్యంలో సుప్రీంకోర్టు మాట ఉంటుంది, ప్రతిపక్షం యొక్క గొప్పతనం గురించి చెప్తూ ఇట్ రిప్రజెంట్స్ ఎ వాయిస్ డిఫరెంట్ ఫ్రమ్ ద రూలింగ్ పార్టీ అని. అధికారంలో ఉన్న వారి కన్నా భిన్నమైన వాయిస్, ఆ వాయిస్ ఉండాలి. ఇప్పుడు జవహర్లాల్ నెహ్రూ కాలంలో ఒక ప్రతిపక్ష నాయకుడు మాట్లాడిన తర్వాత మొత్తం విని అధికారంలో లేచి అధ్యక్ష ఈ గౌరవ ప్రతిపక్ష నాయకుడు మాట్లాడిన దేనితోనూ నేను అంగీకరించను, కానీ అతనికి మాట్లాడే హక్కు ఉంది అనేవాడట. ఇప్పుడు ప్రతిపక్ష సభ్యులు లేదుతున్నాయి, అధ్యక్ష ఆయన మాట్లాడక్కలేదు మైక్ తీసిపడేయట. లేదు, ఇంకోటి ఇంట్రెస్టింగ్ పాయింట్ అంటే ముఖ్యమంత్రులు సైతం పత్రికా స్వేచ్ఛ గురించి అపోజిషన్ లో ఉన్నప్పుడు తీవ్రంగా మాట్లాడిన వాళ్ళు అధికారంలో రాగానే ప్రతిపక్ష మీడియా గురించి ఎట్లా నొక్కాలని ఆలోచన చేయడం కూడా. ఎందుకంటే ఇది కారణం ఏంటంటే జనరల్ గా డిసెంట్ ఉండకూడదు. ఏమవుతుందంటే దానికి ఇంకో పాయింట్ కూడా ఉంది, మీడియా కూడా ప్రతిపక్ష పార్టీలు అయిపోయినాయి. అది కూడా ఒక మీడియా మీడియా ఇవాళ రాజకీయ పార్టీలో భాగం అవుతున్నాయి. అయితే అదే సమయంలో అందువల్ల ఇక్కడ మీరు గమనించాలా, మీడియా ప్రతిపక్ష పార్టీల్లో భాగమైన వాళ్ళకేమో సేఫ్ గా ఉంటున్నారు, ఇండిపెండెంట్ గా ఉండాలనే ప్రయత్నాలు కూడా జరుగుతాయి. వాళ్ళు అనుకూల అధికారంలో ఉన్న పార్టీకి అనుకూలంగా ఉన్న వాళ్ళు సేఫ్ గా ఉంటారు, అది సేఫ్ గా ఉంటుంది. అధికారంలో విపక్షంలో ఉన్నా కూడా ఎందుకులే విపక్షం వాళ్ళతో గొడవ అని కూడా వదిలేస్తున్నారు. అది అంటే మనం ఒక్కటి మీడియాలో తప్పు ఉండొచ్చు, కానీ దానికి పరిష్కారం ప్రభుత్వం అణచివేత కాదు. కరెక్ట్, ప్రభుత్వం గొంత అంటే అధికారంలో ఉన్నవారు ఏమవుతున్నారంటే ఏ రకమైన డిసెంట్ ను అంగీకరించలేరు. కానీ మనం ఒక్కటి గుర్తుంచుకోవాలి, అధికారంలో ఉన్న వాళ్ళు కూడా మీరు డిసెంట్ అంగీకరించకపోతే మీకు వార్నింగ్ సిగ్నల్ తెలియవు, మీరు ఛాతీలో నొప్పి పట్టించుకోకపోతే హార్ట్ అటాక్ చెప్పేది అనుకునే పరిస్థితి, హార్ట్ అటాక్ వస్తుంది. మీకు సింప్టమ్ బాడీ, హ్యూమన్ బాడీ కొన్ని సింప్టమ్స్ ఇస్తుంది. ఎవరైనా బ్యాలెన్స్ చేయటం మంచిది. ఎగ్జాక్ట్, హ్యూమన్ బాడీ కొన్ని సింప్టమ్స్, అలసట, దమ్ వస్తుంది, ఆయాసం వస్తుంది, చెమటలు పెడతాయి. వెంటనే నువ్వు కార్యాలయం వేసుకెళ్తే ఎక్కువ కాలం బతుకుతావు. హే నాకు ఇవ్వేంది అన్నావు అనుకో, ఇవన్నీ కాకిగోళ అన్నావు అనుకో, ఏమైతే చచ్చిపోతావు. అందువల్ల ఈ ప్రతిపక్షాలు అన్నా మీడియా అన్నా దాన్ని కనుక పాజిటివ్ గా తీసుకుంటే ఉపయోగపడుతుంది. మీకు ఇదే గుర్తుండొచ్చు, 2000 మీరు నేను అప్పుడు ఒకటే టీవీ ఛానల్ ఉంటే మాట్లాడేవాళ్ళం. 2003 తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది అప్పటికీ, చంద్రబాబు నాయుడు పట్ల వ్యతిరేకత పెరుగుతోంది అని చెప్తే తెలుగుదేశం నాయకులకు ఒంటికాలు వదిలేసేవారు. ఏమైంది, మనని ఆపారు కానీ ప్రజలు ఆపారా? ఓట్లు వేసారు కదా ప్రజలు వ్యతిరేకంగా. నన్ను క్వశ్చన్ అడిగారు, సార్ మీరు అట్లంటారు ఏంటి టీవీలో ఎక్కువ కనబడుతున్నారు చంద్రబాబు నాయుడు గారు అన్నా. నేను ఎక్కువ కనబడితే ఇంకెక్కువ ఓట్లు తోడిపోతాడా? మీకు అర్థమైతే లేదు, మనకు నచ్చిన వాడు టీవీలో ఎక్కువ కనబడితే ఆనందపడతాడు, మనకు వ్యతిరేకత వచ్చినప్పుడు కూడా నేను ఫైట్ చేశాను. ఫైట్ చేస్తే ఒకసారి ఇది కొన్ని ఒక పత్రిక యాడ్ లాపేటి చేస్తే నేను చెప్పి ఆయనతో చాలా గట్టిగా ఒక గంట సేపు ఫైట్ చేసాను. మిత్రమే కూర్చుని మాట్లాడితే ఆయన నన్ను సరే బాగానే రిసీవ్ చేసుకున్నారు. కానీ నాకు ఆయనలో తర్వాత ఏమైందంటే ఆయన మెచ్యూరిటీ లెవెల్ పెరిగిందేమో అనిపించింది. తర్వాత ఆయన అట్లాంటి ఆయన వదిలేసాను. అంటే చంద్రబాబు నాయుడు గారు ఒక్కరే చేస్తున్నారు అధికారంలో ఎవరికైనా ఈ డెమోక్రటిక్ డిసెంట్ అంటే మనము అంటే ఒకటి మన ప్రజాస్వామ్యంలో అవసరం రైట్, అధికారంలో కొరకు అసలు మన కొరకు కాదు, అది వాళ్ళకు కూడా మంచిది. అయితే అదే సమయంలో మీడియా కూడా నిష్పాక్షికత ఉండాలి, నిష్పాక్షికత పోయి వాళ్ళ రాజకీయ పార్టీలు ప్రజల పక్షాన ఉండడానికైనా ప్రయత్నించాలి. ప్రజల పక్షాన ఉండకపోయినా పార్టీల పక్షాన ఉండకపోతే చాలు, అది కరెక్ట్. ప్రజల పక్షాన ఉండకపోతే ప్రజల పక్షాన ఉన్నట్టే కదా, పార్టీల పక్షాన ఉంటారు అది రైట్. ఓకే, మోడీ గారి మాటల మీద
మీరే ఉంటారు. ఇప్పుడు ప్రతిపక్ష పార్టీలకి కొంత బ్రాడర్ అవుట్లుక్ ఉండాలి. నో డౌట్ అధికార పక్షాన్ని ఎండగట్టాల్సిందే, వాళ్ళు తప్పులు చేస్తుంటే సరిదిద్దాల్సిందే, డెమోక్రసీలో ఉన్నటువంటి విలువే. కానీ కానీ ఇవాళ ఈ కాంగ్రెస్ వాళ్ళకి రాజ్యసభలో కొంత బలం ఉంది కాబట్టి వాళ్ళు ప్రవేశపెట్టిన జిఎస్టీ బిల్లే దానిలో ఏమన్నా మార్పులు ఉంటే చెప్పొచ్చు, కూర్చుని మాట్లాడుకోవచ్చు. అలాంటివి చేయటం ద్వారా దేశం ప్రగతిని అడ్డుకోవటం. రఘునాథ రావు గారు ఇప్పుడు చెప్పారు కరెక్ట్, అది కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు పార్లమెంట్ అడుగుతుంది. వీళ్ళు పదేళ్ళు అడుకోలేదా? అదే పని మీరు ఒక్కసారి పేపర్ చూడండి, పదేళ్ళు పార్లమెంట్. ఈ రోజు నరసరావుపేట శాసనసభ్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారి జన్మదినోత్సవం, వారికి జన్మదిన శుభాకాంక్షలు. డాక్టర్ గా ఉంటూ రాజకీయాల్లోకి వచ్చి నరసరావుపేట నుంచి గెలుపొందినటువంటి శ్రీనివాసరెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు. రైతు ఆత్మహత్యలపై ప్రతిపక్షాలది కాకిగోలన్న మంత్రులు పోతారం శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు గారి వ్యాఖ్యలతో ఏకీపిస్తారా అంటే 34% మంది అవునని, 66% మంది కాదన్నారు. ఎస్ఎంఎస్ వంశీ వారందరికి కూడా ధన్యవాదాలు. ఎస్వి మోహన్ రెడ్డి గారికి, రఘునాథ్ బాబు గారికి, డాక్టర్ నాగేశ్వర్ గారికి, మందా జగన్నాథన్ గారికి అందరికి కూడా ధన్యవాదాలు. ఇది నేటి వార్తా విశ్లేషణ కార్యక్రమం. నమస్కారం.